Peddamandadi branch canal 0 point nunchi 24 కిలోమీటర్ల వరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దారిపడున్న రైతులను పలకరిస్తూ మోటార్ సైకిల్ పై పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత కరెంట్, సాగునీరు, రైతు బంధు, రైతు బీమాతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. అదృష్టవశాత్తు ఈసారి కృష్ణమ్మ కరుణించి శ్రీశైలం నిండింది. యాసంగి వేరుశనగకు సాగునీటికి ఇబ్బంది లేదు. నాలుగేళ్లు ఇలాగే నీళ్లొస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇప్పటికే వలసలు ఆగిపోయాయి. వలసలైన జనం తిరిగి గ్రామాలకు చేరుకున్నారు అంటూ ఆయన తెలిపారు. బ్యాంకింగ్ పెంచాలో ఒక 2 మీటర్స్, తర్వాత ఒక పాయింట్లో 200 మీటర్స్, అదేమో కెనాల్ పరిధానంగా చేద్దాం. 200 మీటర్స్ బెడ్ విడ్త్ పెంచి చేసేది ఒక 200 మీటర్స్ పెంచి బ్యాంకింగ్ పెంచేసరికి, తర్వాత చెరువులోనేమో చెరువు 1.2 మీటర్స్ అది బ్యాంకింగ్ పెంచాలా. దాని నుంచి మళ్ళీ డౌన్లో 2 ప్లేసులల్లో బ్యాంకింగ్ పెంచాలా. అట్లా టోటల్గా ఒక 4 ప్లేసెస్లో బ్యాంకింగ్ పెంచేది ఉంది. అర్జెంటుగా ఇది ఇవాళ నేను మొత్తం మేఘారెడ్డి గారికి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడే ఈరోజు సాయంత్రం లేదా రేపటి నుంచి పని స్టార్ట్ కావాలి. మీరు వర్క్ స్టార్ట్ చేయండి. దాని ఎస్టిమేటు దాని ఏమవుతుందో మీరు పేపర్ వర్క్ ఫాలో అప్ చేయండి. 100% కావాలి ఇది. లేకపోతే ఇప్పుడు 20,000కు మనం అంచనా వేసుకుంటే ఇప్పుడు 40,000 ఎకరాల దాకా రైతులు శిస్తులు చేసుకున్నారు. మనం నీళ్ళు అందివ్వడానికి అవకాశం ఉంది. శ్రీశైలంలో నీళ్లు ఉన్నాయి, లిఫ్ట్ చేస్తున్నాయి. ఈ చిన్న చిన్న సైజ్ చేసుకుంటే మనం అందరికీ నీళ్ళు ఇవ్వడానికి వస్తుంది. నెల రోజులైంది పెద్దమంది మండల హెడ్ క్వార్టర్కు నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పటికి మనం నీళ్ళు పారించుకోలేని దుస్థితి. మీరు అర్జెంటుగా ఇవాళ ఆల్రెడీ ఉన్నందుకు రేపు మార్నింగ్ కూర్చోండి. మీరు ఏడో ఉన్నా సరే మేఘారెడ్డిని కలుసుకోండి, మీరు కోఆర్డినేట్ చేసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీనికి ఒకటి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంతా అప్రూవల్ చేసుకుందాము. మీన్ వైల్ ఒక D1 ఒక్కటి మాత్రం నేను అర్జెంటుగా మొదలు పెట్టమని చెప్తున్నా మేఘారెడ్డి గారిని. మీరు వచ్చి ఫిజికల్గా వెరిఫై చేసి మీరు ఓవరాల్గా ఓకే చెప్తే నేను పని మొదలు పెట్టించేస్తాను. ఆ లెవెల్లో పెట్టేస్తాను. D1, D6 మోస్ట్ అర్జెంట్ ఉన్నాయి. మేము వెంబడే పని మొదలు పెట్టేస్తాం. ఓకే అలా ఒక ఆలోచన మీద చేసినాం. రేపటి నుంచి స్టార్ట్ చేసి నాకు ఎమ్మెల్యే ఫండ్ వస్తేనేమో దాంట్లో మీట్ అవుతా. రాలేదనుకో మళ్ళీ వచ్చే ఎన్నికలలో ఏమన్నారు సార్. మళ్ళీ 4 ఏళ్ళు పంటలు పండించుకోవాలి. అర్ధగంట వరకు ముద్దలేదు కాదు. మధ్య అంటే ఆ నుంచి అక్కడ తీసుకోపోలేదండి. కానీ ఇప్పుడు దీని ద్వారానే ఇక్కడ 2 ఉంటాయి, అక్కడ ఒకటి ఉంటుంది. అట్లయితే రెండు చేస్తే